ఓపెన్ బోర్డ్ ఉపయోగించి అందులో టూల్స్ ఉపయోగించి వృత్తాన్ని చాప రేఖలు ఏ విధంగా గీస్తామనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా కాంపస్ నోట్ తీసుకోవడం జరిగింది. ఈ కాంపస్ పొడవు మనకు కావాలి తెలియాలంటే ఇక్కడ జస్ట్ మనం క్లిక్ చేస్తే మనకి కనిపిస్తుంది 9.6. మనం ఒక 7 సెంటీమీటర్స్ తీసుకున్నాను. దీన్ని తీసిపోయి దీన్ని ఈ విధంగా తీసుకువెళ్ళి ఇక్కడ ఇలా ఉంచి కొద్దిగా తగ్గిద్దాం. 6 సెంటీమీటర్స్. ఇప్పుడు దీంతో మనకి కలర్ ఇక్కడ మనం బ్లూ కలర్ ఎంచుకున్నాం. దీంతో ఈ విధంగా వృత్తాన్ని తీసుకుంటాం. ఈ దీనికి ఓ అని కేంద్రానికి ఓ అని పేరు పెట్టుకుందాం. తర్వాతను ఇక్కడ ఈ కాంపాస్ ను తీసి స్కేల్ ను ఉపయోగించి 15 సెంటీమీటర్ల దూరంలో ఒక బాహ్య బిందువును గుర్తిద్దాం. ఇప్పుడు స్కేల్ ఇలా ఉంచి ఇక్కడ నుండి 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో మనం పి అనే బిందువుని గుర్తించుకోవడం జరిగింది. దీనికి పి అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ స్కేల్ ని మనం పక్కకి జరుపు. ఇప్పుడు మళ్ళీ దీనికి లంబ సమద్రకం రేఖ గీయాలి. ఇక్కడ నుండి మనం ఈ విధంగా సెంటర్ లో పెడితే ఇది రొటేట్ అవుతుంది. దీన్ని కొద్దిగా పెంచండి. ఇప్పుడు ఇక్కడ చాపాలను గీద్దాం. అదే విధంగా రెండో వైపు అలాగే దీన్ని తీసుకుపోయి పి అనే బిందువు నుండి చాపాలను గీద్దాం. అలాగే ఇటువైపు ఇలా. ఇప్పుడు మనకి స్కేల్ తో దీన్ని మళ్ళీ మనం కలుపుతాం. స్కేల్ తో ఈ విధంగా మనం లంబ సమద్రకం రేఖని కలుపుతాం. జస్ట్ ఇలా అంటే మనకి లైన్ వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని తీయాలి అంటే మళ్ళీ ఈ సెలెక్ట్ ఇది ఏరో మార్క్ ని చూస్ చేస్తే మన స్కేల్ పక్కకు వస్తుంది. స్కేల్ కానీ లేదా కాంపస్ కానీ. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమని పేరు పెడదాం. ఓన్లీ పెన్సిల్ చూస్ చేసుకొని ఇక్కడ ఎం అని పేరు పెట్టుకుందాం. ఇక్కడ పాయింట్ నుండి ఎం నుండి ఎంపి వ్యాసార్థంతో వృత్తాన్ని గీసుకుందాం. మళ్ళీ సెలెక్ట్ చేయాలి యారో మార్క్. దీన్ని తీసుకొచ్చి ఎంఓ వ్యాసార్థం, ఈ ఎంఓ వ్యాసార్థంతో ఎం కేంద్రంగా ఇయ్యాలి. దీని కలర్ కొద్దిగా మనం మారుద్దాం, రెడ్ కలర్ ఇద్దాం. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ యారో మార్క్ ఇక్కడ దీన్ని కొద్దిగా మనం పెంచుకోవాలి. ఈ విధంగా మనం వృత్తాన్ని గీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ పక్కకు పెట్టండి. ఇప్పుడు ఈ రెండు వృత్తాలు ఖండించుకునే చోట బిందువుల్ని గుర్తిద్దాం. ఇది ఒకటి, అదేవిధంగా ఇది ఒక బిందు. ఇప్పుడు స్కేల్ తీసుకొని ముందు
స్కేల్ తో మనం వ్యాసార్థాలని కలుపుదాం. ఈ విధంగా జస్ట్ ఇలా రొటేట్ చేసి మళ్ళీ పెన్సిల్ని చూజ్ చేసి ఈ విధంగా ఇక్కడ నుండి అదే విధంగా ఈ స్కేల్ని మళ్ళీ రొటేట్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ దీన్ని కలుపుతాం. ఈ విధంగా ఇంకో వ్యాసార్థాన్ని కూడా మనం ఈ విధంగా మళ్ళీ పెన్సిల్ని చూజ్ చేసుకొని ఈ విధంగా వ్యాసార్థాన్ని కలుపుతాం. తర్వాత స్పర్శ రేఖలను ఇప్పుడు కలుపుతాం. స్పర్శ రేఖలకి కలర్ను మనం చేంజ్ చేద్దాం. కలర్ ఇంకో కలర్ మనం వేసుకుందాం, బ్లాక్ కలర్ లేదా గ్రీన్ కలర్తో. ఈ విధంగా కలుపుతాం స్పర్శ రేఖలకి. సేమ్ అదే విధంగా ఇటువైపు స్పర్శ రేఖను కూడా కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ తీసుకొని ఈ విధంగా ఇప్పుడు మనకు కావాల్సినటువంటి స్పర్శ రేఖలు ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఓపెన్ బోర్డును ఉపయోగించి మ్యాథమెటిక్స్ టూల్స్ అన్నింటిని ఉపయోగించి ఒక వృత్తానికి స్పర్శ రేఖలు గీయడం ఎలాగనేది మనం దీనిలో చూపించడం జరిగింది. ఈ విధంగా మీరు మీ క్లాసుల్లో తరగతి గదుల్లో డిసిఆర్ క్లాస్లో ఈజీగా దీన్ని ఈ విధంగా చెప్పినట్లయితే విద్యార్థులు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఈ ఓపెన్ బోర్డు అనేది మ్యాథమెటిక్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఒకసారి కాకపోతే ఇక్కడ మనం పేర్లు పెట్టుకుంటే ఇక్కడ PQR ఇక్కడ పేరు మనం చూస్ చేసుకుందాం. ఇది క్యూ, అలాగే ఇది ఆర్. ఇప్పుడు మన స్పర్శ రేఖలు PQ PR అనేవి మనకు కావాల్సినటువంటి స్పర్శ రేఖలు. ఈ విధంగా మన ఓపెన్ బోర్డ్ సాయంతో నిర్మాణాలన్నీ కూడా చక్కగా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 13.5గా వచ్చింది PQ స్పర్శ రేఖ. అలాగే దీన్ని కూడా కొలిస్తే మనకి 13.5గా మనకి వచ్చింది. కాబట్టి ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి గీసేటటువంటి స్పర్శ రేఖ పొడవులు సమానంగా ఉంటాయని మనం తెలియజేయచ్చు. ఈ విధంగా ఓపెన్ బోర్డులో మనకి ఇవన్నీ కూడా వస్తాయి. ఈ పోవాలంటే మనం జస్ట్ మళ్ళీ ఇలా ఇక్కడ ఇంటుతో క్లిక్ చేసి పోతాయి. కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, దీన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే మనకి వస్తుంది. ఏదైనా సరే దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే మనకి వస్తాయి. ఆ విధంగా ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉపయోగించుకొని మనం అనేక రకాలైనటువంటి నిర్మాణాలను మనం ఓపెన్ బోర్డు ద్వారా చెప్పుకోవచ్చని ఈ విధంగా మీకు
ఈ వీడియో ద్వారా తెలియజేయడం.